పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో పవన్ పక్కన హీరోయిన్ గా నటించిన నాగార్జున మేనకోడలు సుప్రియ ఆ తర్వాత సినిమాలకు దూరమై అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతల్ని నిర్వహిస్తూ 22 ఏళ్ల తర్వాత గూఢచారి సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమె ఆ సినిమాలో నటించిన నదియా ఖురేషి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. నదియా ఖురేషి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సుప్రియ నటనకు అనేక మంది సెలబ్రిటీలు మెచ్చుకుంటూ మెసేజ్లు చేస్తున్నారట. ఈ విషయాన్ని సుప్రియ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది ఇలా ఉంచితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సుప్రియ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద స్టార్ అవుతారని అసలు ఊహించలేదని, ఫస్ట్ ఫిలిం సమయంలో పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదని చెప్పింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తనను హీరోయిన్ గానే గుర్తు పెట్టుకున్నారని చెప్పింది సుప్రియ. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిగా జర్నీని కంటిన్యూ చేస్తానని చెప్తుంది. నెగటివ్ షేడ్స్ ఉంటే క్యారెక్టర్స్ అంటే తనకిష్టమని, ఆ తరహా పాత్రలు వస్తే అస్సలు వదిలిపెట్టనని తన మనసులోని మాటను బయటపెట్టింది సుప్రియ. ఆమెకు మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.